మీరొకసారి చూస్తే పోలవరం పడకేసింది 460 కోట్ల రూపాయలతో ఆ రోజు డయాఫమ్ వాల్ పూర్తి చేసి దుర్మార్గంగా ప్రవర్తించి అక్కడ వీళ్ళ కక్కుర్తి పడి డయాఫమ్ వాల్ కొట్టుకొంపోయేటగా దాన్ని కాపాడలేకపోతే ఇప్పుడు కొత్త డయాఫమ్ వాల్ కడుతున్నాం దాని ఖర్చు 990 కోట్లు 3-4 సంవత్సరాల ఆలస్యం అయిపోయింది అట్లని చెప్పి పారిపోలేం డయాఫమ్ వాల్ కడుతున్నాం కేంద్రాన్ని ఒప్పించాం ఫేజ్ 1 కింద 12,500 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు అది ఫేజ్ 1 మాత్రమే ఆ తర్వాత ఫేజ్ 2 కూడా ఉంది అనుకున్న ప్రకారం పూర్తి చేసేది కేంద్రం బాధ్యత ఆ విషయం వారిని కోరుతున్నా అది చేసే వరకు ముందుకు పోతాం ఈ పోలవరం అనేటువంటి ప్రాజెక్టుని భ్రష్టు పట్టించి కేవలం పోలవరం ప్రాజెక్టుని ప్రాజెక్టుగా కాకుండా బ్యారేజ్గా మాత్రమే పూర్తి చేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉన్నది. మరొక్కసారి చెప్తున్నా, కూటమి ప్రభుత్వం యొక్క కుట్రకు పోలవరం బలిగా పోతున్నది, రాష్ట్ర ప్రజానీకం కూడా బలి కాబోతున్నారనేటువంటి అంశాన్ని నేను ఇవాళ ఆరోపణ చేస్తున్నాను, చెబుతున్నాను అని మనవి చేస్తున్నాను. ఇది వాళ్ళకే కాదు, ఎన్ని సంవత్సరాలకైనా ఇది సత్య శోధనకు నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చాలా దిట్ట ఇలాంటి విషయాల్లో. మీకు తెలుసు, వాస్తవంగా ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టంలో పెడితే ప్రత్యేక హోదా కన్నా గొప్పది ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పేసి ప్రత్యేక హోదాని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కూడా పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది నేను చెబుతున్నటువంటి వాస్తవం. అవునా కాదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, వ్యవసాయదారులైనటువంటి నిపుణులు, వ్యవసాయ రంగంలో ఉన్న నిపుణులు, నీటిపారుదలలో ఉన్నటువంటి నిపుణులు ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.